హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండి చిన్ని థాట్స్ కూరగాయలు పండ్లు తెచ్చే నెట్ బ్యాగ్లను లను మన అవసరానికి వేరే విధంగా కూడా ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి ఇలా ఖాళీగా ఉన్న ఒక నెట్ బ్యాగ్ను ను తీసుకుని ఫోన్ కి టార్చ్ ఆన్ చేసి ఈ నెట్ బ్యాగ్లో లో పెట్టాలి ఒక్కోసారి నైట్ టైం కరెంట్ పోయినప్పుడు పిల్లలు బాత్రూమ్కి కి వెళ్లాల్సి వస్తుంటుంది కదండి అలాంటప్పుడు ఇలా నెట్ బ్యాగ్లో లో ఫోన్ వేసి బాత్రూంలో లో బట్టల హ్యాంగర్ కి తగిలిస్తే మనం ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే బాత్రూమ్ అంతా కూడా ఇలా లైట్ వేసినట్లుగా వెలుగు అనేది ఉంటుంది దీంతో పిల్లలు భయపడకుండా పార్టీకి వెళ్తారు బాత్రూమ్ లో ఫోన్ ఎక్కడ పెట్టాలన్నా కూడా తడిచిపోతుందేమో క్రింద పడిపోతుందేమో అని కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి నెట్ బ్యాగ్ లో వేసి తగిలించవచ్చు నెట్ బ్యాగ్ అవైలబుల్గా గా లేనప్పుడు ఒక పాలిథిన్ కవర్ కి తో హోల్స్ పెట్టి దానిలో ఫోన్ వేసి ఇలా హ్యాంగ్ చేస్తే కనుక బాత్రూమ్ అంతా కూడా లైట్ వేసినట్లుగానే వెలిగి ఉంటుంది ఈ ఐడియా పిల్లలున్న అందరికీ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశానండి నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంట్లో పూజలప్పుడు దేవుని కొట్టిన కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దగా కష్టపడకుండానే కొబ్బరి తురుమును ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి కొబ్బరి చిప్పలను రెండు రోజుల పాటు ఇలా ఫ్రిడ్జ్లో ఉంచితే వాటి అంత లూజ్ అయిపోతాయండి తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసిన తర్వాత మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మూత తీసి ముక్కలు ఎంత వరకు కట్ అయినది అనేది చెక్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు సగం కట్ అయిన తర్వాత మిక్సీ బటన్ని రివర్స్ లో లెఫ్ట్ సైడ్ కి తిప్పితే కనుక ఇలా కొబ్బరి తురుమిలాగా వస్తుంది ఇలా మన దగ్గర ఎన్ని కొబ్బరి ముక్కలు ఉన్నా సరే రెండు మూడు ట్రిప్స్ గా వేసుకుని మనకు కావాల్సినంత కొబ్బరి తురుమును ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే కొబ్బరి తురుమును మనం చేత్తో తురమాలంటే మనకి టైం ఇంకా ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుందండి ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్తో కనుక కొబ్బరిని తురుముకుంటే కొబ్బరి తురుము చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడ మిక్సీని చాలా రోజులు వాడిన తర్వాత ఆ మిక్సీని తిప్పే బటన్ అనేది రోజు యూజ్ చేయటం వల్ల ఇలా పగిలిపోతుంటుందండి ఇది బాగా ఎక్కువగా పగిలిపోయినప్పుడు ఇంకా ఇది తిప్పడానికి అంతగా సహకరించదనమాట అలాంటప్పుడు చిన్న చిన్న బాటిల్ క్యాప్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ కానీ ఏమైనా ఉంటాయే కదండి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిట్ చేసి దాని హోల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకుని ఈ బాటిల్ క్యాప్స్కి హోల్ అనేది పెట్టాలి ఇలా పట్టుకుని ఇక్కడ మనకు దీనికి సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకుంటే కనుక ఇప్పుడు సౌండ్ అయితే వినండి మీరు అడ్డంగా ఉంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ కి ఇలా అడ్డంగా ఉంటే ఇది హాఫ్ అని మీనింగ్ చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేసి మనీని సేవ్ చేసుకోవచ్చు డైలీ మార్నింగ్ టిఫిన్ కి దోశలు అనేవి వేస్తుంటాం కదండి అంటే దోశల పెనం అనేది ఆల్మోస్ట్ మనకి డైలీ యూజ్ అవుతూనే ఉంటుంది ఇలా మనం డైలీ యూజ్ చేసేటువంటి దోశల పెనం ఐరన్ దైనా లేదంటే నాన్ స్టిక్ దైనా కూడా డైలీ అనేది మనం దాన్ని వాష్ చేయకూడదండి మనం దోశలు వేయడం అయిపోయిన తర్వాత ఇలా టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం పెనం అంతా కూడా అప్లై చేసి దాన్ని చల్లారనివ్వాలి పెనం చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి సరిపడా ఒక ప్లేట్ ను మూత వేస్తే కనుక డైలీ దోసల పెనం అనేది వాష్ చేయక్కర్లేదు మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు మనం వంటలు పిల్లల కోసమని కందిపప్పు అనేది వాడుతుంటాం కదండి ఇలా కందిపప్పు వాడేటప్పుడు దాన్ని ఒక మెజర్మెంట్ ప్రకారం వేస్తే కనుక మనం ఎంత పప్పు వేస్తున్నామో ఎంత పప్పు నెలకి పడుతుంది అనేది మనకు తెలుస్తుంది అదే విధంగా పప్పు వండినప్పుడు వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది ఇలా ఒక మెజర్మెంట్ ప్రకారం వండుకుంటే మనకి ఫుడ్ అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్